హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్నపిల్లలకి కడుపులో పొచ్చిన అలాగే పక్కకు పాలు పట్టేసిన ఆ పాలనేవి ఎలా బయటికి రావాలి, అరుగుదల లేకపోయినా పిల్లలకి చిన్న నొప్పి వచ్చినా చెప్పుకోలేరు కదా, అలాగే నాలు అంటారు, నాలుకి సంబంధించిన మీకు ఒక పసుపు గుండు అనేది చూపిస్తాను. ఈ పసుపు గుండు వల్ల చిన్నపిల్లలకి కడుపు నొప్పి తగ్గుతుంది, అలాగే నాలు తగ్గుతాయి, అలాగే ఏదైనా చెడుగా ఏ విధంగా ఉన్నా కొట్టేస్తుంది అనమాట బయటికి మోషన్స్ ద్వారా. అంత యూజ్ఫుల్ ఇది. ఇది పెద్దల నాటి కాలం నాటి పసుపు గుండు తయారు విధానం చూద్దామండి. పసుపు గుమ్మలు అనేవి ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత, మిక్సీ ఉంటే మిక్సీ లేదా రోల్ అంటారు కదా పురాతన కాలంలో, ఇలానే చేసేవాళ్ళు. నేను మీకు ఆ పద్ధతిలోనే చూపిస్తున్నాను. సో బాగా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. జీర్ణపు గుండు చూపించాను కదా సేమ్ అలానే. ఇప్పుడు వచ్చేసి మనిషి చూడండి, ఇలా వాడైతే అస్సలు వాడికి కూడా నేను తీసుకువెళ్తాను, అలాగే చిన్న బేబీకి కూడా నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని అలా జంతుశు దంచుతూ ఉంటే ఇలా మెత్తగా అయిపోద్దండి. మిక్సీ అయితే ఒక 1/2 గంట చాలు. ఇప్పుడు వచ్చేసి తగినంత కొంచెం ఉప్పు, అలాగే రక్త సింధూరం ఇటుపక్క ఉన్నది కదా, అలాగే రసకప్పు కొబ్బరి అనమాట, అవన్నీ మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపెట్టాను. ఇవన్నీ ఒక 50% బాగా అది మిక్సీలో లేదా రోల్లో పెట్టుకున్నాం కదా, అదనేది మెత్తగా అయినా ఒక తర్వాత అందులో వేసుకొని మళ్ళీ దంచుకోవాలండి. అప్పుడే దాని యొక్క గుణం అనేది చూపించుకుంటుంది అన్నమాట. సో పిల్లలకి చాలా మంచిది ఇది. ఒక నెల నుండి సంవత్సరం పిల్లల వరకు దీన్ని వాడచ్చు. దీనివల్ల నాలు అలాగే పిల్లలకి కడుపు నొప్పి, ఒకవేళ అనాసలు అంటారు, మూలు అంటారు. సో నేను ముందు వీడియోకి కూడా ఇది బాగా పనికొస్తుంది, సేమ్లా ఉంటుంది. అలాగే పిల్లలకి పాలు పడుకుని పెట్టడం వల్ల తల్లి పాలు అనేవి అరగవు. ఒకవేళ పాలు ఉండడం వల్ల ఒకవేళ మనం మసాజ్ చేసినా పిల్లలకి పాలు అనేవి గడ్డలు కట్టేస్తాయి పక్కటెముకల్లో. సో అలాంటప్పుడు ఈ పసుపు గుండు అనేది మార్నింగ్ లేచి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు వచ్చేసి దంచిన తర్వాత నేను ఫస్ట్ జల్లెడతో ఇలా సజెస్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకా నల్లగనవి అయితే పక్కన పెట్టేసి మిగతావన్నీ ఇలా నేను చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా అది మళ్ళీ పిల్లలకి ఏమైనా నోట్లో సరిగా ఏదైనా దద్దుర్లాగా ఎక్కడైనా తగులుతుంది అని చెప్పేసి మళ్ళీ మెత్తని క్లాత్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని మెత్తగా నానం అలా చేస్తుంది. చూసారా ఎలా చేస్తుందో. అలాగ ఒక 1 అవర్ టైం పట్టిందండి, అలా చేసుకుంటూనే ఉండాలి చాలా పేషెన్స్తో. ఇప్పుడు వచ్చేసి అదంతా ఇంకా అయిపోయిందనమాట పౌడర్ అంతా. ఈ పసుపు గుండు అనేది చాలా చాలా బెస్ట్ అండి మెడిసిన్ కన్నా. ఇప్పుడు వచ్చేసి చూసారా ఇలా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ అండి, ఎందుకంటే చిన్నపిల్లలది కదా. సో వాళ్ళు ఏది సాలిడ్ ఫుడ్ అనేది ఇంకా తినలేరు కదా, నెలల పిల్లల నుంచి స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు ఒకసారి చూస్తాను, చూసారా ఇలా మెత్తగా చాలా సాఫ్ట్గా అండి. మనం జల్లిన ఇలా క్లాత్తో చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ పసుపు గుండు అనేది పక్కటి పాలు ఏమైనా అరగకపోయినా అలాగే కడుపులోకి వచ్చినా చాలా బాగా పనిచేస్తుందండి. సో మీరైతే పిల్లలకి 0 to 12 months వరకు పట్టచ్చు, చాలా చాలా మంచిదండి. మార్నింగ్ లెగ్చిన వెంటనే పిల్లకి పాలు పట్టకుండా పాపకైనా బాబుకైనా ఇలాంటి గోకురం ఒకటి కొనుక్కొని దాంట్లో చిటికుడు పసుపు గుండు ఏమైనా వేసుకొని జస్ట్ చిటికుడు అంటే 2 చిటికలు నీరు వేసుకొని ఇలా పిల్లకి పట్టుకుంటే మంచిదండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో